దేవుని దీవెనల కొరకు మంచి ఆయురారోగ్యముల కొరకు మరి వారి కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని వైస్ జాకర్ రెడ్డి, అశ్వంత, వైస్ శౌరి, చంద్రకాంత్ రెడ్డి, దీప్తి, విహాన్ రెడ్డి, జోసఫ్, మనోజ్ మరియు దివ్య ఈ దివ్య బలిపూజని సమర్పిస్తున్నారు. స్టానీ తేజలకు ఆస్ట్రేలియా పిఆర్ త్వరగా రావాలని కృతజ్ఞతగాను రియాన్స్ మరియు కుటుంబ సభ్యుల యొక్క మంచి ఆయురారోగ్యముల కొరకును మరియు బిజినెస్ డెవలప్ కావాలని కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను ఏర్వ విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి గారులపై దేవుని దీవెనలకు గాను ప్రశాంత్ రెడ్డి, స్వాతిల బిజినెస్ డెవలప్ కావాలని వారి పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ప్రతిమ ఉడుముల ప్రశాంత్ రెడ్డి వారి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏర్వ విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బోయపాటి సుమన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతగాను ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. 2020 సంవత్సరంలో వారు పొందిన మేలులకు గాను కృతజ్ఞతగాను మంచి ఆయురారోగ్యముల కొరకును కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని పోనపాటి అంతన్ రెడ్డి మరియు జసింత ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల యొక్క మంచి ఆయురారోగ్యముల కొరకును, నైతివిక్ యొక్క మంచి భవిష్యత్తు కొరకును పోలిశెట్టి వేలాంగని రాజు, శాంతమ్మ, రేష్వంత్, వేలాంగని, నైతివిక్ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకును, పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కొరకును, ప్రతి పని విజయవంతం కావాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కందుల శౌరెడ్డి, రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యముల కొరకును, దేవుని యొక్క దీవెనలు, కాపుదల మరియు పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు, స్వర్ణదీపిక, డాక్టర్ సుష్మా, రాజశేఖర్ బాబు, డాక్టర్ కిరణ్ బాబు, జీవన్, అమల్, జశన్ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను రెండవ కుమారుని కావలసినవి దేవుడు అనుగ్రహించాలని, కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జయం, విన్సెంట్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను మంచి ఆయురారోగ్యముల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని రామినేని జయరాజ్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను బెల్లంకొండ రాజేష్ మంచి ఆరోగ్యం కొరకును, రచనకి మెడిసిన్లో సీట్ రావాలని మరి కుటుంబ సభ్యులందరికీ దేవుడు దీవించాలని బీజీ సుధాకర్ రావు మరియు పార్వతి ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను పిల్లల బంగారు భవిష్యత్తు కొరకును మరి కుటుంబముల శాంతి సమాధానం కొరకును కటకం ప్రభాకర్ రెడ్డి, శోభ బాలరాజ్ రెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. వ్యాపారం అభివృద్ధి కావాలని పెంటారెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యముల కొరకును మరియు పిల్లల వివాహముల నిశ్చయం కొరకును పెంటారెడ్డి, రాయపరెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మంచి ఆయురారోగ్యముల కొరకును జయమ్మ కుటుంబంలో దేవుని దీవెనల కొరకును వరప్రసాద్, ఆశా, రేఖ, దల్మర్, నదీప్ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు.
కృతజ్ఞతగాను గాను దేవుని దీవెనల కొరకును మైకేల్, అను, అమృత, జెనిఫర్ యొక్క మంచి ఐరారగం కొరకును పిల్లల యొక్క భవిష్యత్ ప్రణాళికలు నెరవేరాలని వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని దేవుడు దయచేయాలని వారి యొక్క సంరక్షణ కొరకు మైకేల్ జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవె బలి పూజను సమర్పిస్తున్నారు. వలపర్ల విద్యాసాగర్, విజయలక్ష్మి, శ్రీవిద్య కృతజ్ఞతగాను ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను నూతన సంవత్సరంలో ఆశీర్వాదముల కొరకును యశ్వంత్ బాల, బంగారు భవిష్యత్తు కొరకును కిరణ్ కుమార్, జాబ్ ప్రమోషన్ కొరకును నూతన గృహ నిర్మాణం కొరకును వ్యాపారము అభివృద్ధి కావాలని ప్రత్యేక తలంపులు నెరవేరాలని వెలగ కిరణ్ కుమార్, నిర్మల మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను నూతన సంవత్సరంలో ఆశీర్వాదముల కొరకును మంచి ఐరారగముల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని ప్రతి ఒక్కరు కరోనా వైరస్ నుండి కాపాడబడాలని ఎర్మారెడ్డి, ఫాతిమారెడ్డి, శౌరీలు, సందీప్, సింధు, సతీష్, స్నేహ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో పొందిన విడుదలకు గాను అన్ని ఆటంకులు మరియు బంధకముల నుండి దేవుడు వారిని విడిపించి రక్షణలోకి నడిపించినందుకు గాను శ్రీనివాస్ వడ్డెంపుడి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను తేజపై దేవుని దీవెనలకు గాను మరియు క్రాంతిరాజు, దర్శన్ ఫెర్నాండ్, శ్రీతంబి ఫెర్నాండ్ను దేవుడు ఎంతగానో దీవించినందుకు గాను కొంక ఇజ్రాయెల్, మేరీ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుడిచ్చిన స్వస్థ గాను, మంచి ఆయురారోగ్యమును గాను, కాపుదలకు గాను, అభివృద్ధికి గాను అనన్య, టోని, ఆస్టిన్ వాళ్ళ బంగారు భవిష్యత్తు కొరకును కొమ్మారెడ్డి, మరియ భాస్కర్ రెడ్డి, స్వప్న ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబములకు దేవుడిచ్చిన దీవెనలకు గాను, మంచి ఆయురారోగ్యము గాను యశ్వంత్, అవినాష్ యొక్క మంచి చదువుల కొరకును మేరీ పార్వతికి గవర్నమెంట్ నర్స్ జాబ్ రావాలని ప్రత్యేక తలంపులు నెరవేరాలని నూతలపాటి మేరీ, పార్వతి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబము ఎంతగానో దీవించినంత కృతజ్ఞతగాను అంతోని స్వామి యొక్క ఆత్మ విశ్రాంతి కొరకును విశాల్, సుధికి దేవుడు మంచి తెలివిని, జ్ఞానమును దయచేయాలని కుటుంబంలోని అందరి మంచి ఐరారోగ్యముల కొరకును పిఎన్ భూషణ్, జ్యోతి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలోని తప్పిదములను క్షమించి దేవుడు కుటుంబమును ఎంతగానో ఆశీర్వదించినందుకు గాను కృతజ్ఞతగా జి, దీప, రాణి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. అగ్నేష్, కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం కొరకును చిన్నపతిని జోసెఫ్, విజయ్ మరియు ఇందిరల ప్రత్యేక తలంపు నెరవేరేట్లుగాను అసిత, నోయల్కు దేవుడు జ్ఞానమును, తెలివిని, విశ్వాసమును దయచేయాలని మేరీ ప్రసన్నకు మంచిగా ప్రసవం జరగాలని చిన్నపతిని జోసెఫ్, విజయ్, ఇందిర మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. చిన్నపతిని జార్జ్ ఆత్మ విశ్రాంతి కొరకై ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మేకల సుధీర్ రెడ్డి, సుశీల యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మంచి ఆయురారోగ్యముల కొరకును కరుణ మ్యారేజ్ ప్రపోజల్ కొరకును కురెల్లా అగ్నేస్, జయరాజ్, కె మార్తమ్మలపై దేవుని దీవెనలకు గాను కృతజ్ఞతగా కురెల్లా అగ్నేస్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయురారోగ్యం గాను కృతజ్ఞతగా తుమ్మ రాజా, భరత్ రెడ్డి, మేరీ, సుధీర్ రెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మిస్టర్ వల్లపర్ల భాస్కర్ రావు ఆత్మ విశ్రాంతి కొరకు
वसुंधरा देवी विद्यासागर राव बार्षा विजयलक्ष्मी श्री विद्या दीपावली पूजन समर्पिस्तुन्नारु कृतज्ञता प्रत्येक तलंपुलु नेरवेरालनि कुटुंबंलो शांति समाधान कोरकुनु फादर आनंद प्रसाद एमएसएफएस पवित्र फ्लोरा क्लिंटन पाउल ను దేవుడు దీవించాలని మరి కుటుంబములో మరణించిన వారి ఆత్మల విశ్రాంతి కొరకై కుప్పాల జయరాజ్ విజయరాణి ఈ దీవెనలు పూజను సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలుల గాన కృతజ్ఞత గాను దినేష్ శ్రవంతి ఆద్య వాళ్ళపై దేవుని దీవెనల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుటుంబముల శాంతి సమాధానం కొరకును వట్టి శ్రవణ్ కుమార్ ఆత్మ విశ్రాంతి కొరకు ఇన్నారెడ్డి విజయరాణి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయుర ఆరోగ్యములు దీవెనల కొరకు కృతజ్ఞతగాను మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు కటకం జ్ఞాన రెడ్డి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయుర ఆరోగ్యములకు గాను శాంతి సమాధానాల కొరకు కృతజ్ఞతగాను ఆనెట్ మంచి ఆరోగ్యం కొరకును సినెట్ కు మంచి తెలివి జ్ఞానం కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు గాను కటకం విల్సన్ రెడ్డి ప్రసన్న ఈ దీవెనల పూజను సమర్పిస్తున్నారు. మరించిన నరిశెట్టి ఇన్నయ్య మాణికమ్మ మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ దాసరి చిన్నయ్య తెరేసమ్మ హనుమంతు పాస్టర్ సతీష్ రైబోడే వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకును మరియు ప్రతి ఒక్క దిక్కులేని ఆత్మల విశ్రాంతి కొరకును గర్భములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకును కవిత నరిశెట్టి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలుల గాన కృతజ్ఞత గాను బోయపాటి సుమన్ రెడ్డి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుని యొక్క కృప కొరకును మంచి ఆయురారోగ్యముల కొరకును మానసిక శాంతి సమాధానాల కొరకును కుటుంబముల సఖ్యత కొరకు అభివృద్ధి దీర్ఘాయుష్ కొరకు మస్సాన్ రావు విమల అన్నపూర్ణ కుటుంబములు రక్షింపబడాలని ప్రతిభ చంద్రశేఖర్ గారుల యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ప్రతిభ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయురారోగ్యముల కృతజ్ఞతగాను మరణించిన కొమ్మారెడ్డి లూర్దు రెడ్డి కె అంతోని రెడ్డి కె అన్నమ్మ మాస్టర్ బేసిల్ ఫాదర్ ఎం మరయ్య ఫాదర్ హెంక్ లీమాన్స్ వారి ఆత్మల విశ్రాంతి కొరకై కొమ్మారెడ్డి విజయ భాస్కర్ రెడ్డి మరియు విజయరాణి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. రాయప్ప అరుణల మంచి ఆరోగ్యము కొరకు గాను సబ్బిడి జోజప్ప చిన్నమ్మ కుటుంబముల మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని సబ్బిడి రాయప్ప మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కె జరమురెడ్డి మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా పరిశుద్ధాత్మచే అభిషేకించబడాలని కె జరమురెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. నరిశెట్టి లారెన్స్ యొక్క మంచి ఆయురారోగ్యం కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరేట్లుగాను సాంభయ్య సోనీల ఉద్యోగం మరియు మంచి భవిష్యత్తు కొరకును కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మ విశ్రాంతి కొరకును మరియు క్రీస్తురాజ్ ఆత్మకు విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు గాను మంచి ఆయురారోగ్యం కొరకు కృతజ్ఞత గాను చైతన్య రవి చక్రవర్తి ఆశ రోహిణి దాసరి పీటర్ పాల్ దాసరి మరియమ్మ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు కుటుంబంలో చేసిన మేలులకు గాను శాంతి సమాధాన కొరకును కృతజ్ఞత గాను మరణించిన మరెడ్డి నిన్నాశమ్మ చిన్నపరెడ్డి స్టనిస్లాస్ వారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకును తాటిరెడ్డి అంతోని రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు.
మరణించిన మల్లవరపు జోజయ్య, నరిశెట్టి సెబాస్టినయ్య, మల్లవరపు జోజయ్య, నిర్మల, మేరీ ఫిలోమినా మరి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల నిత్య విశ్రాంతికై కవిత, నరిశెట్టి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. ఫ్రాన్సిస్ రెడ్డి వారి యొక్క తిరిగి రాకకై మరియు వారికి చక్కటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, మరి మరణించినటువంటి మర్రెడ్డి, ఇన్యాసమ్మ, చిన్నపరెడ్డి, స్టానిస్లాస్ రెడ్డి వారి యొక్క ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అంతోని రెడ్డి, సెలీనా వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజావళిలో ప్రార్థిస్తూ ఉన్నారు. లినెట్ చిన్నారెబిడకు దేవుడు జ్ఞానమును వివేకమును ప్రసాదించాలని, వారి కుటుంబంలో ఆయురారోగ్యములు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అనెట్ ఆ చిన్నారెబిడ చక్కగా మాట్లాడడానికి దేవుడు ఆమెను దీవించాలని, మరియు వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మల కోసము దేవాదిదేవుని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా అషు అన్నటువంటి వ్యక్తి తన యొక్క ఇబ్బందులలో ఉన్నటువంటి సమయాన్ని గుర్తించుకొని, ముఖ్యంగా కరోనా సోకినందువల్ల తన కుటుంబం అంతా కూడా ప్రభువును ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. ఆ బిడ్డ త్వరగా ఆ పరమ వైద్యుని కృపతో కోలుకోవాలని, కుటుంబం అంతా కూడా దేవుని కృపకు పాత్రులు కావాలని భక్తి విశ్వాసములతో వీరందరితో కలిసి మనం ఆ దేవాది ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణతో సఖ్యమయ్యే ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమయ్యి ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము వైకునరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమయ్యే ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా.
తాను చెప్పినట్లే ప్రభు మృతుల నుండి ఉత్థానమై లేచెను. మనమందరము ఆనందించి సంతోషించుదము, ఎందుకనా అతడు శాశ్వతంగా రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈ క్యాథలిక్ హబ్బులకు ఈ యొక్క దీవు పూజాబలిలో ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి సంసిద్ధపడినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు మొట్టమొదటిగా మీకందరికీ కూడా క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. మరి ఈనాడు ప్రభు తన యొక్క పరిశుద్ధ వాక్యాల ద్వారా ఈ విధంగా సెలవిస్తున్నారు, తాను చెప్పినట్లే ప్రభు మృతుల నుండి ఉత్థానమై లేచెను, కావున మనమందరం కూడా ఆనందించి సంతోషించదము. ఈనాడు చక్కగా ప్రభు మనకు ఎంతో ఆనందంగా సంతోషంగా మన యొక్క జీవితాన్ని జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా క్రీస్తు ప్రభు శ్రమలను మరణాన్ని జయించి పునరుత్థానముడు అవుతానని సెలవిచ్చిన విధంగా ఆయన పునరుత్థానముడు అయినాడు. కనుక మనమందరము కూడా ఆయనతో ఆనందంలో సంతోషంలో సమాధానంలో పాలు పంచుకోవాలి. మరి ఈరోజు మనమందరము కూడా ఈ యొక్క పాస్కా అష్టకాలంలో మొట్టమొదటి రోజు సోమవారములో ప్రవేశించినాం. మరి ఈనాడు మనమందరం కూడా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క దేవుబలి పూజలో పాల్గొందాం. మరి ఈ యొక్క సంతోష సమాధానం సమయంలో మన యొక్క జీవితంలో ప్రత్యేకంగా ఏవైనా తప్పిదాలు కానీ పొరపాట్లు కానీ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో ప్రభు సన్నిధిలో మొరపెట్టుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క రుధిర శరీర రక్తాలను భుజించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడూ నిత్య కన్యక ఎండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నత
మహాత్ముడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము ఆ మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము ఆ మీ దయనీలలో కోరిదము మీ దయనీలలో కోరిదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం సుతుడా ఏలినవారా పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్ర పిల్ల మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము ఆ మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము ఆ లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసు క్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము ఆ మిమ్ము పొగడుచున్నాము ఆ మిమ్ము స్తుతించుచున్నాము సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో ద్వారా ఆమేన్ 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 ఈనాటి దీప బలిపూజలో దేవుడు చేసిన మేరుల ఘన కృతజ్ఞత భావంత వందనాలు చెల్లిస్తూ కిరణ్, ఎస్టిల్లా మరియు ఐవానా వీరందరూ కూడా దేవుని యొక్క మేరుల గాను
కృతజ్ఞత భావంతో వందనాలు చెల్లించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభు వారిని వారి కుటుంబ సభ్యులను కాల్చి కాపాడి దీవించి ఆశ్రయదించమని చెప్పి ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేలాగనా ఈరోజు ప్రిన్స్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుకున్న తరుణంలో ఆ యొక్క బిడ్డను దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడాలని చెప్పి తల్లిదండ్రులు పశల శౌరి పశల రోజే పుష్ప వీరిరువురు కూడా తమ యొక్క బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేయమని కోరుచున్నారు. మరి ఆ ప్రభు ఆ యొక్క చిన్నారి బిడ్డను ప్రభు దీవించి ఆశ్రయించి మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని చెప్పి ఈ యొక్క దీప పలిపూజలు మనం ప్రార్థన చేస్తూ అదేలాగానే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో ఎవరైతే మరి ఈ యొక్క దీపూజ బలిలో పాల్గొంటున్నారో మిమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రభు దీవించి ఆశ్రయించాలని మీ యొక్క విన్నపాల నిమిత్తమై ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నీతే సర్వేశ్వరం, నీవు నీ స్త్రీ సభకు ఎల్లప్పుడు కొరత సంతానము ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్థానము బలములు వారి అనుదిన జీవితంలో కార్యరూపము దాల్చినట్లు నీ కృపను ప్రసాదింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 32వ వచనం వరకు. పెంతకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11వ అపొస్తలులతో లేచి నిలబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, ఎరుషలేములో నివసించున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఉనర్చెను. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలైనగా దేవుడు వారిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించియు. అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయనా, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనం పొందెదను. అందువలన నా హృదయము ఆనందించినది, నా మాటలు ఉల్లాసముతో నిండి ఉన్నవి. నేను మృత్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. నీవు పరిశుద్ధుడవగు నీ సేవకుని క్రుల్లిపోనియ్యవు. నీవు నాకు జీవమునకు మార్గములు చూపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన మూల పురుషుడకు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలేను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయ్యుండి తమ వంశస్థులలో
ఒకరిని రాజుగా చేయదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండెను కనుక క్రీస్తు పాతాళములో విడవబడలేదు ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను యేసును దేవుడు సమాధి నుండి లేపెను ఈ జరిగిన విషయమునకు మేము అందరము సాక్షులము ఇది ఏరిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును 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 దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును 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 నీ నామమునే భజింతును కోసం చేసావు నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు అందమైన సృష్టిని మాకోసం చేసావు నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు అధిపతులుగా మము చేసి ఆశీర్వదించావు స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును 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 దేవా నిన్నే స్తుతింతును హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయిగా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక అధ్యాయం 28 వాక్యములు 8-15 వరకు ఆ కాలంలో ఆ స్త్రీలు భయాందాళముతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించిరి. యేసు వారితో భయపడవలవద్దు, మీరు వెళ్ళి నా సహోదరులతో గలిలీయ పోవలేనని చెప్పుడు, వారు అచట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెలుచుండగా సమాధిని కావలి కాయిచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి
జరిగినదంతయు ప్రధాన అర్చకులు తెలిపిరి. ప్రధాన అర్చకులు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లానిరి, మేము నిద్రించుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్ర పాలకుని చెవిన బడిన అతనిని మేము ఒప్పింతుము, మీరు ఏమాత్రము భయపడవలవద్దు అని పలికిరి. వారు ధనము తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికి యూదులలో వ్యాపించియున్నది. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన యొక్క పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రభు యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా ఈనాడు స్త్రీలు ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత ఆయన పాదములు పట్టుకొని వాళ్ళు ఆరాధించి ఉన్నారు. మరి ఈనాడు మనమందరం కూడా ఈ యొక్క శుభ తరుణంలో క్రీస్తు భగవానుడు మృత్యుంజయినటువంటి ఉత్థానమైనటువంటి క్రీస్తు భగవాన్ని ఈ యొక్క సమయంలో నీవు నేను కూడా మన యొక్క కుడి చేయి పైకెత్తి ప్రభుని ఆరాధించుదాం. యేసు లేచెను, హల్లెలూయా. యేసు సిలువను చేయించెను, హల్లెలూయా. యేసు మరలా మహిమతో లేచెను, హల్లెలూయా. సాతాను శక్తులను విచ్ఛిన్నం చేసెను, హల్లెలూయా. సీకరి సంఖ్యలను త్రెంచి వేసెను, హల్లెలూయా. యేసు పునరుత్థానం గావించెను, హల్లెలూయా. యేసు మరణంపై విజయము సాధించెను, హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ఆసక్తితో ఆ సమాధి చింతకు వెళ్ళి ఉన్నారు. కానీ ఆ యొక్క సమయంలో ఆ యొక్క సమాధి ఖాళీగా ఉన్నది. అయితే వాళ్ళు తిరిగి అలా వస్తున్న సమయంలో ఇదిగో ప్రభు వాళ్లకు దర్శనమిచ్చి మీకు శుభము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఆమేన్. ఎంత చక్కనటువంటి వాక్యాలు. ఆ యొక్క శిష్యులు భయంతో అలంతో కలవరతం ఉన్నప్పుడు అటువంటి శిష్యులకు ప్రభు మొట్టమొదటగా మీకు శుభము కలుగును గాక, మీరు దీవించబడుదురు గాక, మీరు ఆశీర్వదించబడుదురు గాక. కీర్తనకారుడు 85వ కీర్తనలో మనం చూస్తున్నాం మొట్టమొదటి వాక్యం నుంచి. ఆ ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో ఇదిగో కలవరంతో ఆందోళనతో ఉన్నప్పుడు శాంతి కోసము, సమాధానం కోసం, ఐక్యత కోసం ప్రార్థన చేయుచున్నారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇదిగో కీర్తనకారుడు రాసిన లేఖలో మనం చూస్తున్నాము, వాళ్ళు ప్రేమ కోసము, శాంతి కోసము, విశ్వసనీయత కోసము, నీతి కోసము, న్యాయం కోసము, మంచి పాడి పంటల కోసము ఇదిగో ఆనాడు ఆ ప్రజలందరూ కూడా ప్రభు యొక్క విశ్వశాంతి కోసం ప్రార్థన చేస్తున్నారు. అదే క్రీస్తు భగవాను ఇదిగో ఈనాడు ఎవరైతే ఆయనను దర్శించాలని వెళ్ళి ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క పునరుత్థాన భాగ్యాన్ని పొందాలని వెళ్ళి ఉన్నారో, ఇదిగో ఆ ప్రభు వారికి మీకు శుభము కలుగును గాక. ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటూ ప్రభు యొక్క దీవెనల కోసం, అనుగ్రహాల కోసం ఆశీస్సులుగా ఎదురు చూస్తున్నారో, అటువంటి వారితో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు, మీకు ప్రేమ కలుగును గాక. మీ కుటుంబము ప్రేమతోనూ, శాంతితోనూ, సంతోషముతోనూ, విశ్వాసముతోనూ, ఆనందముతోనూ వర్ధిల్లాలని ప్రభు పరిశుద్ధ నామములో నేను కూడా మిమ్మల్ని దీవిస్తున్నాను. అదే ఉత్థాన క్రీస్తు మీకందరికీ కూడా ఇటువంటి శుభవచనాలను ప్రసాదిస్తున్నాడు. ఏ కార్యక్రమం నువ్వు ప్రారంభించబోతున్నా, నువ్వు ఏది చేయాలనుకున్నా, ప్రతి దాంట్లో కూడా ప్రభు మీకు విజయాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యొక్క పునరుత్థాన క్రీస్తు భగవానుడు మీకందరికీ కూడా శాంతిని, సంతోషమును, సమాధానము, శుభవచనమును మీపై కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది ప్రభు వారికి ఏమని సెలవిస్తానంటే, మీరు భయపడవలవద్దు, మీరు కలవరం చెందవద్దు. ప్రియ సహోదర సహోదరి, మరి ఆనాడు ఆ యొక్క అపోస్తులందరూ కూడా ఇదిగో మనం చూసిన విధంగా ఏ విధంగా అయితే క్రీస్తు భగవాన్ ఆ యొక్క శ్రమలో మరణాన్ని, ఇదిగో ఆ యొక్క తరుణంలో శ్రమలు పొందుతున్నప్పుడు కూడా ఇదిగో శిష్యులు కూడా భయంతో ఒరిగిపోతున్నారు. ఎందుకంటే తమ యొక్క కాపరినే ఇంతగా చిత్రహింసలు చేసి చివరికి ఏం చేస్తున్నారు, తుదం ముట్టి ఉంచున్నారు. ఆ యొక్క సమయంలో శిష్యులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు.
చివరికి ఆ యొక్క సమాధి చెంతకు రావాలన్నా కూడా భయపడ్డారు. మొట్టమొదటిగా స్త్రీలే పరిగెత్తుకుంటూ ఇదిగో ఆ యొక్క సమాధి చెంతకు వస్తున్నారు. పురుషులు భయపడి ఉండవచ్చు, కానీ ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, ఎవరైతే ఆ విధంగా భయపడి ఉన్నారో అటువంటి శిష్యులకు ప్రభు ఏమని సెలవిస్తున్నారు, మీరు భయపడవలవద్దు, మీరు కలవరపడవద్దు. మరి ఈనాడు మనకందరికీ కూడా అదే పునరుత్థాన క్రీస్తు భగవానుడు సెలవిస్తున్నారు, మీరు భయపడవలవద్దు. ఇహలోకంలో ఇదిగో ప్రతినిత్యము కూడా మనలో ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఆందోళన మన యొక్క జీవితాలు ఏం చేస్తుంది, వెంటాడుతూనే ఉంటుంది. అందుకోసమే ప్రభు తన యొక్క పరిశుద్ధ వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు, ప్రతి నిత్యము కూడా 365 రోజుల్లో ప్రతి నిత్యము కూడా నా యొక్క ప్రియమైన కుమారుడ కుమార్తె నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆకాశంలో ఉండేటువంటి పక్షులను ఏ విధంగా అయితే ప్రభు పోషించిన విధంగా అంతకంటే విలువైన మిమ్మలను గురించి యోచింపడా, అందువలన నీవు కలవరపడవద్దు, భయపడవలవద్దు. మరి మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ యొక్క ప్రపంచంలో ప్రతినిత్యము కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులతోనూ కుటుంబ సమస్యలతోనూ పలు సమస్యలు, అంటే అతను కానీ ఆమె కానీ ఏమి చేయకున్నా సరే ఒంటరిగా తమ యొక్క గృహంలో ఉన్నా సరే ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి. కానీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొనలేనటువంటి ఒక ఆలోచన, ఒక కలవరము వారి యొక్క జీవితంలో ఏం చేస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది. కానీ పునరుత్థాన క్రీస్తు భగవానుడు సెలవిస్తున్నాడు, నీవు భయపడవద్దు. కీర్తనాకారుని వల్ల ఈ విధంగా ప్రార్థించు, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కరలేదు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నేను ఇక ఎవరికి భయపడనక్కర్లేదు. ఇక లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నేనేం చేయలేదు. మరి ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము చాలామంది కరోనా సెకండ్ వేవ్ అని చెప్పి ఏం చేస్తున్నాము, ఒక కలవరం, ఒక భయం. కానీ ఏ వైరస్ కూడా మిమ్మల్ని కానీ మీ గృహం సభ్యులు కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయదు. ప్రభు యొక్క ప్రమేయం లేకుండా నీ యొక్క జీవితంలో ఏమీ కూడా జరగదు. కావున ప్రేమైన సహోదర సహోదరా, నువ్వు భయపడవలవద్దు, నీవు కలవరము చెందవద్దు. ప్రతిది కూడా ప్రభువునకు సమర్పించు. పునరుత్థాన క్రీస్తు భగవాన్ మీకు సెలవిస్తున్నాడు, నీవు భయపడవద్దు, నీవు కలవరము చెందవద్దు. చివరి సందేశం ఈ యొక్క పునరుత్థాన క్రీస్తు భగవాన్ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తున్నాడు అంటే, మీరు నన్ను అక్కడ అంటే మీరు నన్ను చూచెదరు, మీరు నన్ను చూడగలరు, మీరు నన్ను దర్శింపగలరు గలిలీలో. కానీ ప్రభు ఆల్రెడీ ఇహలోకం నుండి వెళ్ళిపోయే సమయంలో యోహాను సువార్త 14:2 ఇదిగో మీలో అంటే ప్రతి ఒక్కరి కూడా నేను ఒక నివాస స్థలమును స్థానమును ఏర్పరచేదను. ఎక్కడ, ఇహలోకంలో కాదు, పరలోకంలో ప్రతి ఒక్కరి కూడా ఏర్పరుస్తాను. అప్పుడు ఆ యొక్క సమయంలో మీరందరూ చూడగలరు. కేవలం అపోస్తులు మాత్రమే కాదు, ప్రభు యేసునందు జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ ప్రభుని ముఖాముఖిగా చూడగలరు. అందువలన మన కొరకై ఆ యొక్క ప్రభు నిత్య నివాసమైనటువంటి ఆ యొక్క స్థలమును మనకు ప్రభు ఏర్పరుస్తున్నారు. కావున ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఇహలోకంలో ఇదిగో ఈ యొక్క పునరుత్థాన క్రీస్తు భగవాను ప్రసాదించినప్పుడు ఆ యొక్క మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయం కూడా వైదొలగించి ఇదిగో శాశ్వతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రతినిత్యం కూడా మనం అందరం కూడా క్రీస్తు భగవాన్ని ముఖాముఖిగా దర్శించగలం. అందువల్ల ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, ప్రభు ఆ యొక్క పునరుత్థానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. తను ఏ విధంగా అయితే ఆ యొక్క శ్రమలను బాధలను ఆ యొక్క మృత్యువును జయించిన విధంగా ఇదిగో ఈరోజు మనమందరం కూడా ఆయనను చూస్తూ అంటే ఆ యొక్క పునరుత్థానం క్రీస్తు భగవాను చూస్తూ మన యొక్క జీవితంలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెంపొందింపబడాలి. మనం కూడా ఇదిగో ఆ క్రీస్తు వలె మనం కూడా ఇహలోకంలో ఏది ఎదురైనా సరే వాటిని మనం జయించగలం. ఎందుకంటే ఆయనను పోలి ఆయన వలె మనం జీవించినప్పుడు అన్నిటికన్నా మిన్నగా ఆ క్రీస్తు భగవాను చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, నేను సాధించగలనటువంటి ఒక పట్టుదల అనేది ప్రభు ప్రసాదిస్తబోతున్నాడు. కావున ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు సెలవిచ్చిన విధంగా ఆ యొక్క పునరుత్థాన క్రీస్తు భగవాన్ని చూస్తూ ఆయన వల్ల మనం కూడా ఇహలోకంలో ఎదురయ్యే ప్రతిదాన్ని కూడా అంటే ప్రతిదాన్ని కూడా జయిస్తూ ప్రతినిత్యం కూడా మనము న్యాయంతోనూ అదేవిధంగా ప్రేమ సంతోషము సమాధానంతోనూ అదేవిధంగా నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ప్రభు మీకు విజయాన్ని ప్రసాదించాలని చెప్పి ఈనాడు దీపోళి భోజనం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. శిరము ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
మీకు శుభము కలుగును గాక అని సెలవిచ్చినటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును స్తుతి ఆరాధన గ్రంథ మహిమ చెల్లిస్తున్నాం. గడిచిన కాలము నుండి ఈ మీ బిడ్డలను మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీ యొక్క అనుగ్రహాలను ప్రతినిత్యము కూడా వారిపై కుమ్మరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈనాడు ఈ బిడ్డలకు మీ యొక్క ప్రేమను, మీ యొక్క శాంతిని, మీ యొక్క విశ్వసనీయతను, మీ యొక్క నీతిని, మీ యొక్క న్యాయమును, మీ యొక్క ధర్మమును, వారి యొక్క పంటలను దీవించి ఆశీర్వదించబోతున్నందుకు కూడా స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ పునరుత్థానమైనటువంటి క్రీస్తు భగవానుడా, ఈ యొక్క తరుణంలో ఏ యొక్క బిడ్డలైతే భయముతో, ఆందోళనతో, కలవరముతో తమ యొక్క అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ యొక్క ఆర్థిక స్థితిగతులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత ఆందోళన కావచ్చు, ఈ యొక్క సమయంలో ఎవరైతే అటువంటి భయముతో, ఆందోళనతో, కలవరంతో తమ యొక్క జీవితాన్ని ముందు కొనసాగించలేకుండా ఇదిగో నిరాశ నిస్సృహలతో ఉన్నారు, అటువంటి వారికి మీ యొక్క పునరుత్థాన భాగ్యాన్ని ప్రసాదించి వారిలో ఉన్నటువంటి ఈ యొక్క భయము, ఆందోళన, కలవరం తీసివేసి నేను నీతో ఉన్నానటువంటి ఒక గొప్ప అభయస్యాన్ని వారికి ప్రసాదించవలసిన ప్రతిమాలకొని ప్రార్థన చేయించున్నాము. ఓ దయగల సర్వేశ్వర, మరి ఇహలోకము శాశ్వతం కాదని తెలుసుకొని ఏ యొక్క బిడ్డలైతే మరి మీరు ప్రసాదించినటువంటి ఆ యొక్క నిత్య నూతనమైన జీవం కోసం ఎదురు చూస్తున్నారో వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంపొందిస్తూ ప్రతినిత్యము కూడా మీ వైపే చూస్తూ మీ నుండి ప్రతినిత్యము కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఆ యొక్క పరలోక రాజ్య పౌరులుగా జీవించేటువంటి భాగ్యాన్ని వారి అల్లరిపై కుమ్మరించమని బ్రతిమాలుకొని ప్రార్థన చేయుచున్నాము. అయ్యా, ఈనాడు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారములు ఎవరైతే విశ్వాసంతో మరి ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఎవరైతే నిండు విశ్వాసముతో ఇదిగా ఈ యొక్క దీపబలి పూజలో మా కొరకై, మా యొక్క బిడ్డల నిమిత్తమై, మా యొక్క అవసరాల నిమిత్తమై ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీకు సమర్పించి ప్రార్థన చేయిస్తున్నాం. మరి ఈనాడు కృతజ్ఞత భావంతో దీవు పూజాబలను సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పించి ప్రార్థన చేయిస్తున్నాం. ఈరోజు ప్రిన్సి ఆ యొక్క చిన్నారి బిడ్డ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడిన తరుణంలో ఆ యొక్క చిన్నారి బిడ్డ జ్ఞానమందును, ప్రాయమందును వర్ధిల్లుతూ మీ యొక్క ఆశీస్సులను పొందేటువంటి భాగ్యాన్ని ప్రసన్న వేడుకొనిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క క్యాథలిక్ హబ్ నడిపిస్తున్నటువంటి పెద్దలను, అదేవిధంగా ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు పేరు పేరున సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాల శాంతి సంతోషం నెలకొల్పునగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క భయం, ఆందోళన తొలగించాలని ప్రతిమాలకొని ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ యొక్క తరుణంలో బాలరాజు గారి కుటుంబాన్ని మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క భూమి నిమిత్తమై మరి అధికారులతో మీరు మాట్లాడి వారికి న్యాయం చేకూర్చాలని ఇక దీవెనపాలని మీ కుమారుడు మా నాదుడు నజరుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ, ఉత్తాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ, ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా, ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా,
ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ దాము పాపము బాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు ఆదాము పాపము బాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు కన్న తండ్రి ఓ కాకి ప్రదాత తనువు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదమయ్యా తనువు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదమయ్యా ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా సహోదరి సహోదరులారా నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారం మరలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణ దయతో స్వీకరింపము. విశ్వాసము ద్వారను జ్ఞానస్థానము ద్వారను నూతన జన్మను పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హం చేయమని దీనితో ఆర్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్క ఈ క్రీస్తు బలి అయినా ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరుష్టయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడై అతడు తన మరణము చేత మా మరణము ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవన ప్రసాదించాను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళమును నీ మహత్యము నిరతము కొనిరాట ఎట్లనగా. Hosanna, 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 భూలోకమును ప్రభు మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును ప్రభు మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నత
మౌనతమునా హోసానా మౌనతమునా హోసానా మౌనతమునా హోసానా ఏలిన వారి నామమున విచ్చేయువారు ధన్యులు ఏలిన వారి నామమున విచ్చేయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ఓ ప్రభువా నీవు నిఖమగా పవిత్రుడు సర్వ పవిత్రత ఊటయి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానగ్ర పరిధపరచ ప్రతి మాలకొంచున్నాము ఈ విధమున ఈ మా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని భుజింపు ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము స్తుతి ప్రార్థనా నీకి మారాధనా నీకి మా స్తుతి ప్రార్థనా ఆ విధముగానే భోజనానంద పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చేట్లనేను మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానం చేయుడు ఎలా అయినా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకున పాప పరిహారమునకై దారిపోయబడెను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నీకే మారాధనా నీకే మా స్తుతి ప్రార్థనా నీకే మారాధనా నీకే మా స్తుతి ప్రార్థనా ఇది విశ్వాస రహస్యము మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం జీవంతో లేచిన దేవా మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం జీవంతో లేచిన దేవా ఆరాధనా 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 మీకే ఆరాధనా కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరి జీవన స్వీయ పరిరక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము నీ సమ్మకు నిలిసి నీకు పరిచర్య చేయడం మేము పాత్రగా చేసిన మీకు వందనం చెప్పుచున్నాము క్రీస్తు శరీరక్తమంది పాలివారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమైన బ్రతిమాలకొంచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతర వ్యాపించిన నిశ్రీసభ జ్ఞాపకం మంచుకనము మా ఫ్రాంచి జయద్గురును మా అంటోని అగ్ర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము ఉదానమైన మీకు చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం మంచుకనము వారిని దీవ ప్రకాశమని చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరియమ్మతోను ఆమె భర్తకి పునీత జోజప్ప గారితోను పునీత అంతోను మరియ క్లారిటీ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మా అగ్నితి జీవనంలో భాగం దయచేయము
అప్పుడు వారితో కలిసి మే మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరిచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో ఏ యొక్క బిడ్డలైతే మెసేజ్ చేస్తూ వారి యొక్క విన్నపాలను కోరికను ఆశను ఆశయాలను ప్రభువుని సమర్పిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభు వారి యొక్క కోరికలను విన్నపాలను ప్రభు పరిశుద్ధ నామాన్ని మహిమ చేకూర్చే విధంగా వారి యొక్క జీవితాలకు మంచిది తక్షణమే ప్రభు ప్రసాదించాలని ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా జపించి ప్రార్థించుదాము. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్పివండి. మాయతాపడిన వారిని మేము మనిషినట్లు మా పిల్లలు మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశమని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఇరుసులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షిందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలు వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపమును పరిహరించుడే క్రీస్తు. ఈ దివ్య విందుకు పిలువబడిన వారు ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలిగినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసు విందు
ఆత్మను శుద్ధి చేయును ఈ విందు దివ్యాహారం ప్రభు యేసు విందు ఆత్మను శుద్ధి చేయును ఈ విందు ఆరగింతము త్వరపడి రండి శుభములు అసగును ఈ విందు ఆరగింతము త్వరపడి రండి శుభములు ఒసగును ఈ విందు శుభములు ఒసగును ఈ విందు దివ్యాహారం ప్రభు యేసు విందు ఆత్మను శుద్ధి చేయును ఈ విందు ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్య వాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించు మేము నీకు వందనములు అర్పించున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యముల ద్వారా మేము పొందిన నూతన జీవమును మా హృదయంలో దినదిన అభివృద్ధి చెందునగాక. నీ రక్షణ మార్గములు మమ్మల్ని నడిపిస్తున్నా నీవు. నియమితము లేని దానములకు మేము అర్హుల మాటలు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించదా కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. గీతం జయ జయ గీతం చైతట్టి పారేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలు చుపరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము.